విశాఖ జిల్లా అనకాపల్లిలో నీటి శుద్ధీకరణ పథకం ప్రారంభం చేశారు. శుద్ధత నీటిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ప్రజా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని గ్రామ ప్రజలకు 80వ వార్డు కార్పొరేటర్ కొనతాల నీలిమ భాస్కర్ పిలుపునిచ్చారు. మండలంలోని వల్లూరు గ్రామంలో మంచినీటి శుద్ధీకరణ పథకం కార్పొరేటర్ నీలిమ భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గ్రామ ప్రజలు సురక్షితమైన మంచినీరు అందక అస్వస్థతకు గురవుతున్నారని తెలిపారు. ఆ సమస్య పరిష్కారం దృష్ట్యా రాజుపాలెం, వల్లూరు, ఏర్కువానిపాలెం, గొర్లివానిపాలెం గ్రామాల ప్రజలకు ఈ శుద్ధీకరణ జలం అందిస్తున్నామని అన్నారు. 8 లక్షల రూపాయలతో బాల వికాస్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో 8 లక్షల రూపాయలతో బాల వికాస్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ప్రారంభించిన మంచినీటి సరఫరా కేంద్రానికి 3,50,000 రూపాయల వరకు తన సొంత నిధులు కేటాయించానని అన్నారు. ఈ కార్యక్రమంలో వల్లూరుకు చెందిన సింహాద్రి అప్పలనాయుడు, గొర్లివానిపాలెంకు చెందిన శ్రీను, ఎన్ శ్రీను, రాజుపాలెం నగిరెడ్డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మన కొనతాల నీలిమ భాస్కర్ రావు గారిని మరి మన ఓకే ఓకే నన్ను 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 మధ్యలో తదుపరి మిగతా వారు మాట్లాడతారు. ముందుగా మన మధ్యలో ఉన్నటువంటి ప్రతాప్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానించుకోండి. దాంట్లో నిండి పోతాయి, పోతనే ఉంటాయి, కానీ మధ్యలో ఆగు. బాగుంది కదా 20 లీటర్లు పడాలనేది, అంటే ఆ సిస్టమ్ అనేది అట్లా ఏర్పాటు చేసి ఆగిపోవడం, ఈ రెండు కూడా ఆటోమేటిక్ గా జరిగిపోతా ఉంటాయి. బాగానే ఉందా, పద్ధతులు బాగున్నాయి కదా. సో మరొకసారి మన గ్రామస్తులందరికీ సపరేట్ వాడుకోకుండా కొద్దిగా దాన్ని పాడు చేస్తే మీకే నష్టం. ఎందుకంటే అటు కార్పొరేటర్ కానీ మాకు కానీ ఇంకెవరికి కూడా సాఫ్ట్వేర్ కంపెనీ అంటే ఐటీ కంపెనీ. సో మన వైజాగ్ రిషికొండ ఉంది కదా, సో రిషికొండలో హిల్ నెంబర్ 1లో మా ఆఫీస్. సో మాకు అరౌండ్ ఒక 380 మంది మాకు ఎంప్లాయీస్ ఉన్నారు. అలాగే ఈ యొక్క వాటర్ ప్లాంట్ ను కూడా మీరు అంతే జాగ్రత్తగా చూసుకొని అంతే విధంగా మీరు వాడుకొని మీ మీ అవసరాలకి అంటే ఇప్పుడు పెళ్లిళ్ళకి కావాలంటే దానికి కూడా ఇవ్వచ్చు. మీరు ప్రతిదానికి వాడుకో అందరికీ నమస్కారం అండి. మా గురువర్యులు శ్రీ దాడి వీరభద్ర గారి ఆశీస్సులతో, అలానే మన ఎమ్మెల్యే అమర్నాథ్ గారు, ఎంపీ సత్యోత్తమ్ గారు, రత్నాకర్ గారు, జయవీర్ గారి సూచనల మేరకు ఈరోజు 80వ వార్డులో విలీనమైన మన వల్లూరు గ్రామంలో బాల వికాస్ సేవా సంస్థ వారు మరియు ఫ్లూయెంట్ గ్రిడ్స్ వారి సంయుక్తంగా వాళ్ళ సహాయ సహకారాలతో ఈరోజు ఒక వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా వల్లూరులో ఉన్న వల్లూరు, గొర్లివానిపాలెం, రాజుపాలెం, ఎరుకువానిపాలెం అందరూ కూడా ఈ యొక్క వాటర్ ప్లాంట్ని వాడుకొని ఈ యొక్క వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నానండి. ఇక్కడ వాటర్ ప్లాంట్ కట్టడం నేను చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే ఇక్కడ వాటర్ చాలా చాలా ఇబ్బందికరంగా ఉంది. వీళ్ళు ఖచ్చితంగా వాటర్ ప్లాంట్లకి వాటర్ కావాలి అంటే, మినరల్ వాటర్ కావాలి అంటే హైవేకి వెళ్ళి కేనర్పేట వెళ్ళి తీసుకోవడం జరుగుతుంది. కేనర్పేట కానీ కుప్పాక కానీ వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఇక్కడే ఉండి ఇక్కడే పెట్టి ఈ యొక్క ప్లాంట్ని సుమారుగా 7-8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేయడం జరిగింది. అందులో 50% నేను ఖర్చు పెట్టి, అలాగే మిగతా 50% ఈ యొక్క సేవా సంస్థ ద్వారా పెట్టించి ఈ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రజానీకానికి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క వాటర్ ప్లాంట్ని పెట్టడం జరిగింది. ఇది దీన్ని చక్కగా వినియోగించుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నేను మిమ్మల్ని కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించిన మా బాల వికాస్ సేవా సంస్థ బాలమ్మ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండి. అలాగే ఫ్లూయెంట్ గ్రిడ్,
మన రవి గారు కూడా అలాగే ఆ యొక్క కంపెనీకి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. పేరు రవికాంత్ అండి. నేను ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్ అని మన విశాఖపట్నంలో ఉన్న సాఫ్ట్వేర్ సంస్థ నుంచి వచ్చాను. సో మేము మా ఆర్గనైజేషన్ ద్వారా మన బాల వికాస ఎన్జిఓ ద్వారా ఈ వాటర్ ప్లాంట్కి సిఎస్ఆర్ డొనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడున్న గ్రామస్తులందరూ కూడా ఈరోజు ఇక్కడ అటెండ్ అయ్యారు. సో వాళ్ళందరూ కూడా ఈ వాటర్ ప్లాంట్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని దీని ఫెసిలిటీని బాగా వాడుకుంటారని, ఎటువంటి నీటి వృధా చేయకుండా చేస్తారని చెప్పేసి అందరికీ మనవి చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడున్న టెక్నాలజీ కూడా చాలా మంచి టెక్నాలజీ వాడారు బాల వికాస వాళ్ళు. ATW అనే కాన్సెప్ట్, ఎనీ టైం వాటర్ అని. సో వాటర్ వృధా కాకుండా మనం క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ పెట్టి డబ్బులు ఎలా తీసుకుంటామో అలాగే గ్రామస్తులందరూ కూడా ఆ కార్డు వాడి ఆ కార్డు పెట్టినప్పుడు 20 లీటర్లు వచ్చేలాగా వాళ్ళు డిజైన్ చేశారు. సో ఇటువంటి వండర్ఫుల్ సిస్టమ్ని వాళ్ళు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలని మనం చేసుకుంటాం. థ్యాంక్ యూ రెడ్డి. నేను బాల వికాస్ సంస్థలు గత 24 సంవత్సరాలుగా వాటర్ ప్రాజెక్టు మేనేజర్గా పనిచేస్తూ ఉన్నాను. గత 15 సంవత్సరాల నుంచి బాల వికాస్ సంస్థ ద్వారా 1400 గ్రామాలలో 5 రాష్ట్రాలలో ఇటువంటి వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది ప్రజల భాగస్వామ్యంతో. అట్లాగే విశాఖపట్నం చూసుకున్నట్లయితే విశాఖపట్నం ఏరియాలో కేవలం ఇప్పటి వరకు 4 గ్రామాలలో మాత్రమే పెట్టాము. ఎవరైతే ఇంకా ముందుకొచ్చి మా గ్రామాలలో ఈ ప్లాంట్ని ఆదర్శంగా తీసుకొని మా గ్రామాలలో చుట్టుపక్కల గ్రామాలలో మేము కూడా పెట్టుకుంటామంటే తప్పకుండా ఆ 4-5 గ్రామాలకి ఇప్పుడు స్థానిక కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఎవరైతే గ్రామస్తులు ముందుకు రావాలి, వాళ్ళు ముందుకొచ్చినట్లయితే తప్పకుండా వాళ్ళకి కూడా దాదాపుగా ఫ్లూయెంట్ గ్రిడ్ సంస్థ కంపెనీ లాంటి కంపెనీలను పట్టుకొచ్చైనా కూడా ఇక్కడ ఇవ్వడానికి వైజాగ్ విశాఖపట్నం జిల్లాలో ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అన్ని కూడా ప్రజల భాగస్వామ్యంతో చేస్తూ ఉన్నాం కాబట్టి అన్ని కూడా విజయవంతంగా నడుస్తూ ఉన్నాయి. అందరూ కూడా మన గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కూడా దీనిలో సభ్యత్వం తీసుకొని నీళ్లు వాడుకోవాలని కోరుకుంటున్నాం.